అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ప్రత్యేక కార్యక్రమం పంచాంగ శ్రవణం మరియు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. యుగాది అంటే యుగానికి ఆది, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యుగాన్ని ఒక సంవత్సరంగా మనం పరిగణిస్తే ఈ సంవత్సరం ఎలా వెళ్లాలని మనం కోరుకుందాం? శ్రీరామచంద్రమూర్తి నేతృత్వంలో సాగినటువంటి త్రేతాయుగంలో వెళ్లాలని కోరుకుందామా? కృష్ణ నీలలతో సాగినటువంటి ద్వాపర యుగంలో వెళ్లాలని కోరుకుందామా? లేకపోతే కలలో కూడా ఈ యుగంలో నన్ను పుట్టించక స్వామి అని కోరుకునేటటువంటి కలియుగంలో వెళ్లాలని కోరుకుందామా? ఎలా కోరుకుంటే అలా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే మన కర్మల్నే మనకి ఫలితాలుగా ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం. ఆహా, పేరు ఎంత శోభాయమానంగా ఉంది కదూ. మరి పోయిన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం, ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం. మరి ఈ పేర్లన్నీ మనకు తెలుసు. అయితే ఈ ఉగాదికి ఒక్కొక్క పేర్లు మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, మరి ఈ పేర్లు మీ అందరికీ తెలిసిందే. నారద మహర్షి పుత్రుల పేర్లు ఇవన్నీ, ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు. అయితే ఈ సందర్భంగా అహర్నిశలు లోక కళ్యాణార్థం పరితపించేటటువంటి ఆ మహిమాన్వితమైన అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారద మహర్షి మాత్రమే. ఈ సందర్భంగా ఆయన పాద పద్మములకి నమస్కరిస్తూ ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈరోజు మనతో పాటు అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పట్నాయక్ గారు, శ్రవంతి గారు, భానుకోటేశ్వరి గారు అండ్ విక్రమాదిత్య గారు, అందరికి నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం అందరికీ చల్లటి చూపులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా జీవించాలని, మన సౌర కుటుంబాన్ని అందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఉగాది అంటేనే మన సనాతన ధర్మం చెప్పింది, రాశి ఫలాలు ఎప్పుడైనా చూసుకోవాలి అంటే అది ఉగాది నాడే. ఇంకా మరో రోజు చూడడం, మరో నెల చూడటం అనేది లేదు జనరల్గా రాశి ఫలాలు. మీరెందుకు చేస్తున్నారండి ప్రతి నెల అని అంటే డిమాండ్ అండ్ సప్లై ఏం చేయమంటారు అంటే రాశి ఫలాలు చూడాలి ప్రతి సంవత్సరం, ప్రతి నెల రాశి ఫలాలు స్లో మూవింగ్ ప్లానెట్స్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ మంత్లీ చూడాలి. ఇవి స్లో మూవింగ్ ప్లానెట్స్ ఇప్పుడు మనం చేసేది గురుడు. కానీ పంచాంగ శ్రవణం అనేది ఉగాదికి అనేది జనరల్ గా మనకు తెలిసిందే. ఖచ్చితంగా వెళ్ళండి, వినండి, మీ ఇయర్ మొత్తం ఎలా ఉందో తెలుసుకోండి అని చెప్పింది ఉగాది. సంవత్సరం ఆరంభం కదమ్మా, అంటే పెద్ద ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో డ్రాస్టింగ్ గా కదలని అవి, ఆ మార్పు ఇప్పుడే ఉగాదికే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూసేసుకుంటే మిగతా అది వారఫలాలు మంత్లీ ఫలాలు అనేవి తర్వాత చూస్తారు. ఇంకోటి పంచాంగం అని అన్నారు కాబట్టి ప్రతిరోజు తిది వార నక్షత్రాలను చూసుకుంటే ఆయువృద్ధి అని చెప్తుంది శాస్త్రం. చూసుకోవాలి ఆయుష్ వృద్ధి అవుతుందట. అద్భుతం. అయితే ఈ ఉగాది శోభకృత్ నామ సంవత్సరం, చాలా శోభాయమానంగా ఉంది పేరు, వింటుంటేనే కడుపు నిండిపోతుంది. శుభకృత్ నామ సంవత్సరం అన్నప్పుడే అనిపించిందమ్మా ఇంక ఇప్పుడు శుభాలే జరగబోతున్నాయి ఈ సంవత్సరం, ఎందుకంటే కరోనా పట్టి పీడించింది రెండేళ్లు, మామూలు విషయం కాదు యావత్ ప్రపంచాన్ని. అయితే ఇక శుభకృత్ నామ సంవత్సరం నుంచి క్రమేపీ మార్పు అనేది వచ్చింది. శోభకృత్ నామ సంవత్సరం మొదలైంది, అంతా శుభాలు జరగాలి, అదే శుభం, ఆ లెగసీని కంటిన్యూ చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఆస్ట్రాలజీ పరంగా మీరు కూడా ఆస్ట్రాలజీ చెప్తుంటారు, న్యూమరాలజీ చెప్తుంటారు అండ్ మీరు ప్రత్యేకంగా వెజిటబుల్ థెరపీని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో మొదలు పెడదామా అండి? తప్పకుండా. అయితే నాదొక్క చిన్న సందేహం, ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఇప్పుడు దుర్ముఖి నామ సంవత్సరం అని విన్నాము, పేరుకి తగ్గట్టుగానే ఆ సంవత్సరం ఉంటుందా? అప్పుడు అంతకు ముందు తుఫాన్ వచ్చింది, తివిసిమ తుఫాన్ ఉంటాయండి. మరి ఇప్పుడు నారద మహర్షి పిల్లలు కదా 60 మంది కూడా, ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా అలాంటిది ఏమైనా ఉందా? అలా అని కాదు, ఇప్పుడు అతిథి దితి పుత్రులే కదా, దేవతలు అసురులు రెండు ఉంటాయి. ప్రకృతిలో సురశక్తి ఉంటుంది, అసురశక్తి నెగటివ్ అండ్ పాజిటివ్ ఫోర్సెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటేనే అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. చిన్న గీత ఉంటేనే పెద్ద గీతకి పెద్ద విలువ. మనం కాంతిలో ఉన్నాం, ఒక పాజిటివ్ పెడితే బల్బ్ వెలగదు కదా, నెగటివ్ అండ్ పాజిటివ్ దీంతోనే బల్బ్ వెలుగుతుంది. అక్క మీరేమంటారు, పాజిటివ్ సింబల్ రావాలంటే ఫస్ట్ ఇది వేసిన తర్వాతే కదా? ఎగ్జాక్ట్లీ, మైనస్ పడిన తర్వాతే పాజిటివ్. అప్పుడు కూడా మార్స్ రాసేటప్పుడు ఎప్పుడు ఇలా అని ఇలానో, ఫస్ట్ ఇలా అన్న తర్వాత ఇలా అంటాం. కరెక్ట్ కరెక్ట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ నెగటివ్ అండ్ ఎండ్స్ విత్ పాజిటివ్. బ్యూటిఫుల్. శోభకృత్ నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది
అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాం. పట్నాయక్ గారు, శుభక్తృత్ నామ సంవత్సరంలో కుంభరాశి వారి కన్నా చూసుకున్నట్లయితే 11/5/5/6 అంటే 11 ఆదాయం అయితే వ్యయం 5 ఉంది, కాబట్టి నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ రాజభుజ అవమానం మాత్రం 5/6 ఉంది, అంటే అవమానం సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది, రాజభుజ సంఖ్య పర్వాలేదు. అంటే మనం కరెక్షన్ చేసుకోవాల్సింది, దీన్ని ఎలా మార్చుకోగలము అంటే 6 అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి ఇక్కడ మనం. అంటే ఎలాగా, కుంభరాశి వారికి సర్వసాధారణంగానే ఇప్పుడు రాశిలో శని సంచారం జరుగుతూ ఉంటుంది. శని సంచారం జరిగేటప్పుడు అవమానం గనక ఇలా ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే రిలేషన్స్ నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ శని నక్షత్రాలు కానీ లేకపోతే అష్టమ స్థానాన్ని కానీ 3వ స్థానాన్ని కానీ చూసినప్పుడు ఏమవుతుంటుందంటే మీరు చేసే కమ్యూనికేషన్స్ వల్ల రిలేషన్స్ నుంచి ఇబ్బంది వస్తుంటుంది. అంటే ఏంటి, కొన్ని గట్టిగా మాట్లాడితే అదేంటి పరిస్థితులు ఏమిటి, గట్టిగా మాట్లాడటం ఏమిటి అనే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కుంభరాశి వారికి. మెయిన్గా అక్కడ చూసుకోవాలంటే కమ్యూనికేషన్ స్థానంలో రాహు ఉన్నాడు కదా, అలాంటి ఫలితాలు ఇస్తుంటుంది. గట్టిగా గొడవలు ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ధన విషయంలో మనీ సర్క్యులేషన్ అనేటువంటిది చక్కగా పెరుగుతుంది. కాకపోతే రాశిలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కాస్త తల్లిగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు చూసుకోవాల్సిన పరిస్థితి మనమే చూసుకోవాలనేటువంటిది కొంత ఇస్తాడు ఇక్కడ కుంభరాశి వారికి. అయితే ఇక్కడ ఉన్న ప్రదేశంలో కాకుండా అంటే ఒకే దగ్గరుండి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒకే దగ్గరుండి నేను ఏదైనా సాధించాలనుకుంటే కుదరదు. ఇక్కడ వీరికి ఏంటంటే ప్రదేశం మారాలి అనేటువంటి చూపిస్తున్నాయి. మారుతుంది కూడా, మారుతారు కూడా, ఖచ్చితంగా మారుతారు కూడా. ఎందుకంటే 3లో అధిక గ్రహాలు ఉన్నాయంటే ఇంట్లో ఉంటారు సాధారణంగా, న్యాచురల్గా జన్మ జాతకంలో కూడా. సో ఎక్కువ తిరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక ఓల్డ్ ప్లేస్ ఏదైనా అమ్మేసి కొత్తది కొనుక్కుందాం అనుకునేటువంటి వారికి రిమూవ్ చేయడానికి సరైన సమయం ఇది. అంటే తీసేస్తున్నామండి ఇది అమ్మేసి ఇంకోటి ఇదేమని ఇంకో దగ్గర పొలమనో లేకపోతే ఇంకో ప్లేస్ అనో కొనుక్కుంటుంటారు కదా, అలా మార్చడానికి సరైనటువంటి సమయం. ఇల్లు మారాలి కదా కాబట్టి ఇటువంటిది. కాకపోతే ఇక్కడ కుంభం వారికి కొంచెం సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లోన్స్ లభిస్తాయి ఇక్కడ వీరికి, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటాయి వాటిలో కూడా సాల్వ్ ఖచ్చితంగా అవుతాయి, సాల్వ్ అవుతాయి అనేటువంటి సందేహం లేదు, సాల్వేషన్ అనేది చూపిస్తుంది. కాకపోతే కొంచెం సమాజంలో ఏదైనా గవర్నమెంట్ వ్యక్తులతో కొంత చూసుకోవాల్సినటువంటి స్థితి ఉంది, అంటే కొన్ని కొన్ని. బట్ ఇక్కడ ఏంటంటే రెండు గ్రహాల యొక్క స్థితి కూడా సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి ఇక్కడ వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం లేట్ అవుతున్నప్పటికీ కూడా సఫలీకృతం అవుతుంది అనేటువంటి సందేహం లేదు. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. గణపతి యొక్క క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది, ఏ గణపతి అయినా సరే గణపతి క్షేత్రంలో కాణిపాకం వెళ్ళవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, ఇవాళ రేపు ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా ఏదైనా కార్డు వాడేటప్పుడు ఈ ఆన్లైన్లో ఎందుకంటే 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ కుంభం వారికి విదేశీ ధనయోగం బ్రహ్మాండంగా సూచిస్తుంది. ఎందుకంటే 2వ స్థానాధిపతి వెళ్ళి గురు వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు, అండ్ వ్యయాధిపతి వచ్చే లగ్నంలో కూర్చున్నాడు అంటే 12వ స్థాన ఫలితాలన్నీ వీళ్ళు అనుభవించాలి కొన్ని. అదేవిధంగా ధనం వెళ్ళి రాహు సంబంధం వచ్చింది కాబట్టి ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ అండ్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వస్తాయి, విదేశీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా, అంటే వీటి మూలంగా ధనయోగం ఉంది వీళ్ళకి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణువు యొక్క ఆరాధన చేయడం అండ్ ఎక్కువగా వినడం చేయాలి విష్ణువుకి సంబంధించింది. ఎందుకంటే 3rd హౌస్లో రాహు ఉన్నాడు కదా, వీరికి విష్ణువుకి సంబంధించింది వింటూ ఉంటే శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. గురుచండాల యోగం ఏర్పడుతుంది. 3rd హౌస్లో గురుచండాల యోగం వల్ల ఏంటంటే మనం మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళకి అది చెడుగా ఇదై దానివల్ల అవమానం కలుగుతుంది, రాంగ్ గా కన్వే అవుతుంది, రాంగ్ గా కన్వే అవుతుంది. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడాలి. రైట్. అయితే వీళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏలనాటి శని ప్రభావం వీరికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలనాటి శని వస్తే కంపల్సరీ ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు. వీళ్ళ ప్లానటరీ పొజిషన్లో జన్మజాతకంలో కనుక అక్కడ ధనయోగం పడింది అనుకోండి, ఏలనాటి శని ఇచ్చే దాంట్లో ధనాన్ని ఇచ్చేస్తాడు. సో నో నీడ్ టు వరీ కుంభరాశికి సంబంధించిన విషయంలో. ఇక్కడ న్యాచురల్ 11th హౌస్ అయినందుకు కొంచెం బద్ధకం మాత్రం ఎక్కువగా ఉంటుంది రాశిలో శని సంచారం అనేటువంటిది. బట్ ఇప్పుడు వీళ్ళు శ్రమ పడేదంతా కూడా భవిష్యత్తుకు మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతం. మీ ప్రెడిక్షన్స్ అండి. కుంభరాశాధిపతి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు.
ఒక సర్టన్ గోల్స్ డిటర్మైన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. వీళ్ళకి టెన్షన్ ఉంటుంది, ఆ గోల్ అచీవ్ అవ్వడానికి వీళ్ళని వీళ్ళు క్షమించుకోలేక ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కువ శ్రమ పడితే వీళ్ళకి వీళ్ళ గోల్స్ అన్నీ కూడా అచీవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి కొంచెం ఉద్యోగంలో స్లైట్గా ఘర్షణ పూర్వత వాతావరణంతో కొంత ఇబ్బంది పడతారు. ఇది అందరికీ వర్తించదు, కేవలంగా ఉద్యోగస్తులకి. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందులు వాళ్ళకి, అంటే టెన్షన్స్ పనులు అవుతాయని వాళ్ళ కళ్ళ ముందు తెలుస్తూనే ఉంటుంది, అంతా సజావుగానే ఉందనిపిస్తుంది. అయినా టెన్షన్ పెట్టిందే శనీశ్వరుడు పని కానేయడం అన్నమాట. ఇంకోటి వీళ్ళకి వివాహానికి సమయం అనుకూలంగా ఉంది, గురుపగొండ శుభదృష్టి ఉంది కాబట్టి. గురువుగారు చెప్పినట్టు లాంగ్ జర్నీస్కి చాలా అనుకూలంగా ఉంది, లాంగ్ జర్నీస్ అవి ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఏలి నర్స్ అని సెకండ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి అది శనిశ్వరుడు రాజ్యాధిపతి అవుతూ, ఒక రకంగా చూస్తే రాజ్యాధిపతి లగ్నాధిపతి లగ్నంలో ఉండడం ఒక రాజయోగం. సో రాజయోగం వీళ్ళకి ఇవ్వాల్సిందే, అందులో ఆయన జస్టిస్ ఇస్తాడు కాబట్టి. కాకపోతే కొంచెం పరీక్ష నెమ్మది నెమ్మదిగా పెట్టి నెమ్మది నెమ్మదిగా ఇస్తాడు, చాలా బాగా ఉంటుంది. అయితే వీళ్ళు ఆత్మబలం కొంచెం లోపించి ఇబ్బంది పడతారు, దాంతో పనులు కొంచెం మూవ్ అవ్వవు. సప్తమ స్థానాన్ని సింహరాశి మీద దృష్టి పెట్టడం వల్ల అందువల్ల అరసి వెళ్ళి కానీ, కోణార్క కానీ, శ్రీశ్రీ సూర్యనారాయణ మూర్తి దర్శనం చేసుకోవడం కావచ్చు, కుదరని పక్షంలో విక్రమాదిత్య గురువు గారు చెప్పేట్టు ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే సరే. అక్క మీరు చెప్పండి అక్క, ఎలా కుంభరాశి వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు, స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే స్వామి దర్శనాలు మీరు చెప్తూనే ఉన్నారు, చెప్పండి. వీళ్ళకి వీళ్ళే అంటే ఎట్లా అయితే డిసిప్లైన్డ్గా ఉంటారు, ఆ డిసిప్లైన్ నచ్చి ఆ పనులన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ శని భగవానుడు డిసిప్లైన్డ్గా క్రమశిక్షణనే ఇష్టపడతారు. ఎక్కడ కూడా కొంచెం బద్ధకం అనిపిస్తుంది, ఆ బద్ధకాన్ని క్లియర్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి, లేదు నేను ఈ పని కంప్లీట్ చేయాలి అని చెప్పి అలాంటివి. అలానే చిన్నపిల్లలు అయితే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యి ఎంఎస్కి వేరే దేశాలకి వాటికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఎలాగూ మార్పు కావాలి అని, మార్పు వస్తుంది అని చెప్పారు కదా గురువుగారు. అంటే మార్పు అంటే ముందే అసలు దేనికోసం వెళ్తున్నాం మనం, ఆ దేశానికి చదువుకోవడానికి వెళ్తున్నాము, అక్కడ ఉద్యోగం సంపాదించి స్థిరంగా అక్కడ ఉండాలనో లేకపోతే మంచి జీవితం రావాలనో వెళ్తున్నారు అంత దూరం, అంత సప్త సముద్రాలు దాటి. సో అది బాగా మైండ్లో గుర్తు పెట్టుకొని దానికోసమే శ్రమించాలి అనేది డిటర్మైన్డ్గా ఉండాలి. అంటే ఇక్కడ మళ్ళీ దారి తప్పకుండా అనమాట. అలా అలా డిటర్మినేషన్ ఒకటి వీళ్ళకి సెల్ఫ్గా తీసుకోవాల్సింది, అంటే డిసిప్లైన్డ్గా ఉండడం, డిటర్మైన్డ్గా ఉండడం, గోల్ని రీచ్ అవ్వాలి అనేది మానసికంగా వీళ్ళంతటి వీళ్ళకి రావాలన్నమాట. అలా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి అంటే బుద్ధి కూడా మనకి సహకరించాలి, మనసే కాదు బుద్ధి కూడా సహకరించాలి. మన బుద్ధి చేయమంటుంది, మనసేమో ఏ బుక్ మూసేసే పర్లేదు కాసేపు మొబైల్ చూద్దాంలే కాబట్టి ఆ బుద్ధి మనసు ఏ ఒకలాగానే పనిచేయాలి అని అంటే వినాయకుడిని పూజించడం అనేది చాలా గణపతిని పూజించడం. ఆ గణపతిని పూజించి నాయన ఎలా అయితే వ్యాస భగవానుడు రాస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆగకుండా ఎందుకు నేను రాస్తాను కదా అని చెప్పి రాశాడు. అంత డిటర్మినేషన్తో, అంత డిటర్మినేషన్ రావాలి నాకు, నీ అంత డిటర్మినేషన్ ఉండాలి, నీ అంత డిసిప్లైన్డ్గా కదలకుండా కూర్చుని అంత చక్కగా రాసావు, అలాంటి డిసిప్లిన్ మాకు రావాలి అని చెప్పి దండం పెట్టుకొని విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి డిటర్మినేషన్ ఎక్కడ కూడా ఏ ఫ్రెండ్స్తోనూ ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకూడదు. మేము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా డీవియేట్ అవ్వకూడదు, ఎలాంటి డీవియేషన్ ఉండకూడదని. డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఈ స్విచ్ వర్డ్ చదివితే వాళ్ళందరూ వాళ్ళకి బాగుంటుంది. ఎన్నిసార్లు చదువుకోవాల్సి ఉంది? 28 times మార్నింగ్, 28 times మధ్యాహ్నం, 28 times రాత్రి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏ వెజిటబుల్ని యూజ్ చేసుకోవాలండి? సహజంగానే కుంభరాశికి అధిపతి శని కారకత్వం వహించడం, మనం ఎక్కువగా చెప్పేది బెండకాయ చెప్తాం. బెండకాయ వీళ్ళకి వచ్చే సమస్యలు అంటే ఆ డిహైడ్రేషన్, శరీరంలో ఉండవలసినంత మాయిశ్చర్, తేమ ఉండకపోవడం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా అధికంగా ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళ వెజిటేబుల్ వచ్చి బెండకాయ, కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి. అలాగే వీళ్ళకి మేడం చెప్పినట్టు సప్తమ స్థానం సూర్యనారాయణ మూర్తి అయ్యింది కాబట్టి మంచి గుమ్మడికాయని వీళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం, అంటే ఇది మాఘమాసానికి సంబంధించిన నెల వస్తుంది దీంట్లో కూడా. రాష్ట్రాధిపతిగా చూసుకుంటాం మాఘమాసంలో వీళ్ళకి, అంటే రెగ్యులర్గా వీళ్ళు ఆ మాఘమాసం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వీళ్ళు మంచి గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా, అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుతుంది, ఒకవేళ పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బంది వస్తే
బెండకాయలు మంచి గుమ్మడికాయ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆ భార్య భర్తల అన్యోన్యతలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది, జీవితం బాగుంటుంది. అలాగే వీళ్ళకి ధనస్థానం మీనం అయింది, అట్టికాయ అంటే గురువు అనుగ్రహం ఉండాలి, వాక్ అంటే వీళ్ళకి సహజంగానే కొంత సహజంగా ఇన్ జనరల్గా మా సెల్ఫిష్నెస్ స్వార్థం ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కుటుంబం అనేది బాగా వృద్ధి చెందాలి అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి. దానికి అరటికాయ కూడా బాగా ఉపయోగపడుతుంది, పచ్చి అరటికాయ కూరండి అరటికాయని వీళ్ళు జ్యూస్గా తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి అవుతుంది, కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. అలాగే సప్తమం బాగుండాలి, కొలహా మన కోనార్కు వెళ్ళాలి లేకపోతే అరసవేలు వెళ్ళాలి అని చెప్పారు. దాని బదులు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ప్రతి నిత్యము కూడా ఆ ప్రత్యక్ష భగవానుడు సకల దేవాత్మక స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని దర్శించడం ద్వారా నమస్కరించడం ద్వారా జీవితంలో పురోభివృద్ధి పొందొచ్చు. మన భగవద్గీత పారాయణం జీవితంలో ఎంతో ఉన్నత స్థితిని చేకూరుస్తుంది. అద్భుతం అండి. సో 2023 శోభకృత్నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఇక ఫైనలీ మీనరాశి, ఆ రాశి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.